అందరిని చూపించాలని కోరుకుంటున్నాం మేము. నా వయసు 48 35 ఇయర్స్ నుంచి ఆయన అంటే నాకు ప్రాణం అండి. ఇష్టం ఇష్టం వచ్చిన సినిమా మిస్ అవటం అనేది లేదు. ఒకవేళ ఇది ఆడదంటే వచ్చిన ఫస్ట్ వారంలో చూసేవాడిని ఒక మిస్ అయిద్దాం అంటే అట్లాంటిది అంత పేరు తెచ్చుకున్న కృష్ణ గారి కోసం ఇదిగోండి ఇదిగోండి నేను సంవత్సరం కలుస్తా అట్లాంటిది లాస్ట్కి చూసుకోలేకపోయా ఏంటి ఇది మాకేంది ఇది ఏ మాకు అనకూడదు మాకు అంత అభిమానం ఉంటే వచ్చాం అన్నీ మానుకొని సంవత్సరం ఇదిగోండి కారు మాట్లాడుకుని వస్తా ఇట్లా ఇంత అన్యాయం జరిగింది కనీసం ఎవరో మాటని అల్లుడి మాటని ఉంతని ఇట్లా గచ్చి బోళ్ళని చేయడానికి మార్చి ఇది తిప్పలేంది మహేష్ బాబు గారన్న పట్టించుకొని చేసినట్టయితే గచ్చి బోళ్ళు పెడితే అందరూ చూసావుగా అల్లుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మొత్తం కుంపైంది. దండరాజ్ అండి, కృష్ణా జిల్లా గూడూరు మండలం. అయితే మేము కృష్ణ గారు సినిమాలు బాగా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం, ఆయన అభిమానులు మేము వాస్తవంగా. మరి ఈ రోజున ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ కానీ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రజాదరణ ప్రజల హృదయాలు దోచుకున్న సినీ నటుడిగా నాయకుడిగా కృష్ణ గారికే దక్కుతుంది. మరి అలాంటి సూపర్ స్టార్ని కోల్పోవటం చాలా బాధాకరంగానే ఉంది. వారి అభిమానిగా మరి కృష్ణ గారు లేని లోటుని మహేష్ బాబు గారిలో తీర్చుకోవాలని ఆశ మాలో ఎంతైనా ఉంది. మరి కృష్ణ గారి కుటుంబానికి మహేష్ బాబు గారికి నా హృదయపూర్వక సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ జోహార్ కృష్ణ గారు. అక్కడ పంపించేశారు, అక్కడ నుంచి ఆడ కూడా లాఠీ చార్జ్ చేశారు. అక్కడ మేము నల్గొండకెళ్ళి వచ్చానండి. నల్గొండకెళ్ళి వచ్చి కృష్ణ అభిమాని చిన్న పర్సన్ మేము, ఆయన అంటే చాలా ప్రాణం మాకు, ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. అందు గురించి మేము ఆకర్షూపణ చూసుకుందామని మేము వచ్చాము, చూసుకొని పోదామని వచ్చే అక్కడ కూడా చూడడానికి అవకాశం లేదు. కొట్టి పంపించే లాఠీ చార్జ్ చేశారు, ఆడ లాఠీ చార్జ్ కూడా చేసి మళ్ళీ ఇక్కడికైనా ఈయన మసాలా వేడికల తాడికన్నా పోలిస్తారు, అంతవరకన్నా పోలిస్తారు చూద్దాం అనుకుంటే అక్కడ మధ్యాహ్నం ఆఫ్ చేశారు, మళ్ళీ ఇంతవరకు వదిలేశారు, మళ్ళీ ఇడికి వచ్చినాక మళ్ళీ బ్రేక్ చేసేసారు. ఏ ఎప్పుడో చూడడానికి అవకాశం ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? అక్కడికి వెళ్ళాం, అక్కడ నుంచి అసలు ఆడ కూడా చూడలేదు సార్, ఆడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడలేదు సార్. ఏమును సార్, చూద్దామని వచ్చిన ఖమ్మం నుంచి ఛార్జీ పెట్టుకొని వచ్చిన పొద్దున ఎప్పుడో వచ్చినాం సార్, ఇంతవరకు చూడలేదు చూడలేదు, అక్కడ చూద్దా అక్కడ చూడలేదు, ఇక్కడ నుంచి ఇక్కడ చూడలేదు సార్. సార్ ఆయన చూడలేదు, కొడుకున్నాను వయసు ఇంటికాడ చూస్తామంటే ఇంటికాడ గుద్దులు ఆడుకుంటారు, ఇంటికాడ చూడనివ్వలేదు. వాళ్ళు ఇక్కడ పంపించాలంటే ఇక్కడ పంపించుకుంటారు, పోలీసులు అడ్డేస్తాండ్రు. మరి అలాంటప్పుడు ఎవరికి చేయకుండా అలాగే అతను పెట్టుకోవాలి సార్. చూడటానికి అభిమానం ఉండే కదా, చూద్దామనే కదా వచ్చింది. ఉత్తకు పంపిస్తే ఏం సాకు సార్, చేయాల దూరం నుంచి అక్కడ నుంచి ఛార్జీ పెట్టుకుంటారు. పంపిస్తారు మాకు దాకా పేదలు ఛార్జీలు పెట్టుకుని వచ్చిన వాళ్ళు పంపించడం చేత పెట్టుకుని వచ్చిన మేము అసలు ఇంత దూరం కర్నూలు మాది, కర్నూలు నుంచి వచ్చిన మమ్మల్ని అసలు చూనీలే, వాళ్ళ వరకే చూస్తారు కానీ మాకు అసలు అన్నం లేదు, నీళ్ళు లేదు. ఎన్ని రోజులు మేము వచ్చి నాలుగు వేలు ఖర్చు పెట్టుకొని వచ్చిన నాలుగు ఐదు మందిని ఏ లాభం వేరే ఊర్ల నుండి వచ్చాడు, అలాంటప్పుడు చూసి చూపి చూడాలి, చూడకుండా పోలీసులు అడ్డుపడితే ఏం చేస్తామండి? ఇక అందరూ వెళ్ళిపోతున్నారు, ఇళ్ళకే అవకాశం దొరకలేదు చూడడానికి, పద్మాలయ దొరకలేదు, ఇక్కడ దొరకలేదు. నేను కోయిట్ నుంచి వచ్చిన, నో రెస్పెక్ట్ ఇక్కడ. అట్లీస్ట్ ఆడికి పోయి పంపిస్తే చివరి చూపు చూసేదానికి బాగుండేది, ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. పల్నాడు జిల్లా గురిజాల. మేము 250 కిలోమీటర్ల నుంచి వచ్చాము, కారు పెట్టుకొని అలా వచ్చాము. అక్కడ తీరా చూసి పద్మాలయ స్టూడియో కడిగిపోతే అక్కడికి రానివ్వలేదు. మేము కడసారి చూపు కూడా చూసుకోవాలంటే అనిపోతే ఇక్కడికి మరో ప్రస్థానం కాడికి వచ్చాము, ఇక్కడ కూడా రానివ్వలేదు. అదేమంటే పోలీసు వాళ్ళు రానియట్లేదు,
ఎలాగైనా కానీ మమ్మల్ని ఆడి లోపల పంపించి మాకు కడసారి చూపు చూసుకునే మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను. చూడలేదు మాకు అవకాశమే దొరకలేదు. పద్మలా స్టేడియంకి వస్తే అక్కడ అక్కడికి చూడనే లేదు. కనీసం ఇక్కడన్నా చూసామంటే ఇక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. నేను ఉండేది ఇక్కడేనండి. నేను మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ని. జొన్నలగడ్డ అని ఇంటి పేరుతో పిలుస్తారు. నేను ఆయనతో 10 సినిమాలు యాక్ట్ చేశాను. ఆ 10 సినిమాలు యాక్ట్ చేసిన అనుభవం నేను చెప్తున్నాను. ఆయనలో ఒక దయామయుడిని కరుణమయుడిని చూశా. మా అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోవాలి, అందులో ఇద్దరు సిగ్నేచర్ చేస్తేనే ఇస్తారని తెలిసినప్పుడు అప్లికేషన్ తీసుకుని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళా. రెండో మాట మాట్లాడకుండా సిగ్నేచర్ చేశారు నాకు ఆయన. ఆయన దయ వల్ల నాకు మాలో సభ్యత్వం వచ్చింది. అదండి, ఇవాళ ఆయన లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. కరుణ దయ తప్ప రెండో తెలీదు. మహనీయుడు ఆయన చేసిన మంచి పని వాళ్ళ వంశానికి ఎప్పటికీ ఉంటుంది. నిన్నటి నుంచి నాకు చనిపోయిన 4-9 గంటలకు చనిపోయారని కాడ నుంచి అప్పటి నుంచి నా వాళ్ళ నేను పాస్టర్ గారిని అలాంటిది ఆయన మీద ఉన్న అభిమానం. 73 నుంచి దేవుడు చేసిన మనుషులు అల్లూరి సీతారామరాజు సింహాసనము ఇక ఆయన సినిమాలు ఒకటంటే రెండని నా జీవితంలో సగం లైఫ్ దానికే గడిపా. అర్థమైందా? ఒక 10 పైసలు తక్కువ అయితే ఏడ్చుకుని ఇంటికి వచ్చేసాను అరే రామ అరే కృష్ణ సినిమాకి విజయవాడలో. అలాగే చాలా ఇయ్యాలి వారికి అయ్యాలి సినిమాకి. నేను నన్ను పోలీసులు కొడితే మళ్ళా ఇంటర్వెల్ కానీ అదే సినిమాకి మళ్ళీ చూడటానికి కూడా నేను అలా చూసి వచ్చానమాట. కనుక నేను పక్కా కృష్ణ ఫేవరెట్ అని నాకు ఒంట్లో బాగాలేదు చూడాలని ఆఖరు చెప్పు వచ్చాం. దయచేసి మీడియా వారు సహకరించి మాకు అవకాశం ఇప్పించాలని ఆఖరు చూపు చూడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. పోలీసు వారు కూడా మాకు సహకరించాలని వచ్చిందంటారే. ఇలాంటి విషయంలో అభిమానులే కదా నా ఆఖరి సార్ చూడటానికే కదా వాళ్ళు వచ్చింది. మహేష్ గారు ప్రతి మూవీలో మూవీ ఈవెంట్ అప్పుడు చెప్తారు కదా మీ యొక్క దీవెన నాకు ఎప్పుడు కావాలని. అలాంటిది అభిమానులు ఇలా లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్టో మహేష్ బాబు గారు ఒకసారి ఆలోచించుకోవాలన్న. అలాంటిది వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చారు. ఎవరు కోసం ఆ మహాత్ముని చూడటానికే కదా, ఆ సూపర్ స్టార్ని చూడటానికే కదా. అట్లీస్ట్ లాస్ట్ టైం చూడటానికి కూడా చూడనీయకుండా సరే చూడనీయపోతే చూడు అక్కడైనా ఎలా చేశారు లోపలికి వెళ్ళే లోపల చూడటానికి అక్కడే ఎలా చేయలేదు. 1 అవర్ చూపిస్తే రాత్రి ఏమేశారు ప్రెస్లో పద్మాలయ దాని లోపల అభిమానుల కోసం అక్కడ బాడీని పెట్టి వీక్షించుకోండి అని చెప్పారు రాత్రి న్యూస్లో. సో అందుకని అందరూ జనాలందరూ వచ్చారు. అట్లాంటిది ఈరోజు అక్కడ చూడనీయకుండా ఇక్కడ చూడనీయకుండా ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చారు. ఇతను ఒడిశా నుంచి వచ్చారు. మా ఫ్రెండ్స్ 3 వచ్చారు ఒడిశా నుంచి. వాళ్ళ పరిస్థితి ఏంటన్నా, 8 బస్సులు వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఆ 8 బస్సులు ప్రజలు వెళ్ళిపోయారు రిటర్న్. ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఇంకోసారి చూస్తామా, చూడాలన్నా చూడలేము.